జీలుగు వాడకంతో భూమి సారవంతమై ఎకరానికి ఒక బస్తా యూరియా వాడకం తగ్గుతుందని మిదిగ్విల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ అన్నారు. కొల్చారం గ్రామంలోని రైతు జూలకంటి సంగమేశ్వర్ వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సందర్శించారు. పొలంలో జీలుగు నాటిన విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంగమేశ్వర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచన మేరకు జీలుగు విత్తనాలు విత్తినట్లు తెలిపారు. భూమి సారవంతం కావడంతో ఎకరానికి ఒక ఎకరం బస్తా యూరియా వాడకం తగ్గుతుందన్నారు. జీలుగు వాడకం ద్వారా జిల్లాలో 30,000 యూరియా బస్తాల వాడకం తగ్గుతుందన్నారు. రైతులందరూ జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బాలరెడ్డి, ఏడీఏ బాబు నాయక్, ఏఈఓలు వినితా భవాని, నిరోష సంగమేశ్వర్లు పాల్గొన్నారు. దాదాపు మా జిల్లాలో 3,500 క్వింటల్ వరకు ఇచ్చాము. అది దాదాపు 30,000 ఎకరాలకు మనకు సరిపోను పచ్చి రొట్టెగా ఏర్పడే విత్తనాలు మేము సరఫరా చేసినాము. మరి మా ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఈ సంవత్సరం ఈ నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మేము గత 2 నుంచి కూడా మా జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకు జీలుగా వేసిన ప్రతి రైతు కూడా ఒక బస్తా యూరియా తగ్గించుకోవాలని ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. అయితే వ్యవసాయ అధికారుల సూచన మేరకు పొలంలో మంచి భూసారం వస్తుందని చెప్పి జీలుగా విత్తనాలు 60% సబ్సిడీతో మాకు అందజేశారు. దాన్ని నాకు 10 ఎకరాల పొలంలో అల్కడం జరిగింది. అయితే ఇంతవరకు మేము ఎకరాకు 2 బస్తాల యూరియా వాడేవాళ్ళము. ఇప్పుడు జీలుగా తోని భూసారం పెరుగుతుంది కాబట్టి 1 బస్తా యూరియా వాడుకోవాలని